ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఈ నెల 6వ తేదీన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతికి సహకరించిన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని బహుజన సభ్యులందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడిబలమి వెంకటేశ్వరరావు తెలియజేశారు. బహుజనులు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసికట్టుగా ఉండి మానవ హక్కుల పోరాట సాధనకై సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మండల స్థాయి గ్రామ స్థాయిలలో బహుజన ఐక్య వేదిక గ్రామ కమిటీలను వేసి బహుజనులు ఐక్యం చేసే దిశగా తాను పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో మెడబలమి వెంకటేశ్వరరావు, చేదూరి విజయ్, కోట డేవిడ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని బహుజన ఐక్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి 5 మండలాల్లో మరి గ్రామస్థాయి కమిటీలు కూడా ప్రక్రియ మొదలవుతా ఉంది. కాబట్టి ప్రతి మండల కోటల హెడ్ క్వార్టర్ నుండి మరి గ్రామస్థాయిలో మరి భోజన ఐక్య వేదిక గ్రామ కమిటీలు కూడా మరి పూర్తి చేయాలి. ఆ దిశగా మరి మండల అధ్యక్షులు త్వరపడి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ భోజన సోదరులందరూ మరి ఏకం కావాలి, ఐక్యతతో మనము భోజన ఐక్య వేదను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్ అందరికీ. స్టార్టింగ్ ఉంటాయి ఎర్రగొండపాలెం నియోజకవర్గం భోజన ఐక్య వేదిక సోదరులందరికీ జై భీములు. మా అసెంబ్లీలో ఘనంగా 60వ వర్ధంతి జరుపుకున్నాం. రాబోయే రోజుల్లో మన ఐక్య వేదిక నుంచి మరింత ఉత్సాహంతో అందరం కూడా పాల్గొనాలి. మరి ప్రతి గ్రామంలో కూడా కమిటీలు వేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఇప్పుడు 4 మండలాలు వేసాము, ఒక పౌరుషుల మండలం వేయాల్సింది. అది కూడా 40 రోజుల్లో పూర్తి చేస్తాము. కమిటీలు వేసిన మండలాల్లో మీ గ్రామాలలో సాయంత్రంలో త్వరగా గ్రామ కమిటీ లేని మీకే డోర్ నుండి మాకు గ్రూపులు పెట్టండి. ఖచ్చితంగా అది కార్యక్రమం చేయకపోతే మరి పొద్దాలకు అందుకోలేమని చెప్పి అందరూ కూడా ఈ యొక్క పరిధిలో ఉన్న గ్రామాలకు వెళ్ళి ఐక్య వేదిక గురించి చెప్పి మరి అందరం ఐక్యం కాకపోతే మరి మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం తెలియజేయడానికి ఒక బలమైన శక్తి ఉంటే తప్ప మనం ఈ రాజకీయాలు మనం ఎదుర్కోలేమని చెప్పి మీరు కూడా గ్రహించాలి. ఆ విధంగా మీరు ముందుగా మరి గ్రామాలకు వెళ్ళండి, కమిటీలు వేయండి, అంబేద్కర్ గారు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో మన శక్తి ఎదగని విషయాలు చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. జై హింద్. ఎర్రగొండపాలెం నియోజకవర్గ బహుజన సోదరులకు ఈ నెల అనగా డిసెంబర్ 6వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని భోజన సోదరులందరూ పాల్గొని ఘనంగా నిర్వహించినందుకు భోజన ఐక్య వేదిక తరఫున వాటా డేవిడ్ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏప్రిల్ అంటే వచ్చే ఏప్రిల్ 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని కూడా మనం అందరము భోజన సోదరులందరం పాల్గొని ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించి మనం అంబేద్కర్ వారసులమని సాటుకునే భాగ్యాన్ని ఇవ్వగలరని ప్రతి ఒక్క బహుజన సోదరుడికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.